మనందరికీ ఎప్పుడు ఒకటి ప్రశ్న ఉంటుంది, జవాబు లేని ప్రశ్న. ఏంటంటే కొందరు విజయం పొందుతారు, కొందరు ఓటమి పాలవుతారు. అదేంటి, నేను కూడా కష్టపడుతున్నాను కదా, మరి నాకెందుకు విజయం రావట్లేదు? నేను కూడా వాళ్ళలాగే చేస్తున్నాను కదా, వాళ్ళలాగే నేను చదువుకుంటున్నాను కదా, లేకపోతే వాళ్ళలానే పరిగెడుతున్నాను కదా, మరి నాకెందుకు విజయం రావట్లేదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికి జవాబు నేను ఒక చక్కటి కథతో చెప్తాను మీకు. ఒక రీసెర్చర్ ఏం చేస్తాడనంటే, ఒక సైంటిస్ట్ ఒక పెద్ద ట్యాంక్ తీసుకుంటాడు, గ్లాస్తో చేసినటువంటి ట్యాంక్ తీసుకుంటాడనమాట. గ్లాస్ ట్యాంక్ తీసుకొని అందులో ఒక పెద్ద తిమింగలాన్ని వేస్తాడనమాట, షార్క్ని వేసి అందులో చిన్న చిన్న చేపలు వేస్తాడు. ఈ షార్క్ ఏం చేస్తుందనంటే ఫటాఫట్ వెళ్ళేసి ఆ చేపలను తినేస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఎక్స్పెరిమెంట్ లాగా మధ్యలో ఒక పార్టీషన్ చేస్తాడనమాట, గ్లాస్ పార్టీషనే. అంటే ఆ పక్క మనకు నీళ్లు ఉన్నట్టు కనబడుతుంది, ఆ పక్క మనకు చేపలు ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఆ పక్క వెళ్ళలేము, ఎందుకంటే గ్లాస్ పార్టీషన్ ఉంటుంది కాబట్టి. ఈ తిమింగలం, ఈ షార్క్ ఏం చేస్తుందంటే ఆ పక్క వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. వెళ్తుంది, ఆ గ్లాస్ అడ్డం వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. వెళ్తుంది, ఆ గ్లాస్ అడ్డం వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా ఒక 4-5 రోజులు, 10-15 రోజులు అలా ప్రయత్నించి అది ఫైనల్గా ఏమంటుంది అనుకుంటుందనంటే, నేను ఆ పక్క ఇంకా వెళ్ళలేను నేను అని చెప్పేసి విత్డ్రా అయిపోతుందన్నమాట. అప్పుడు ఈ రీసెర్చర్ ఏం చేశాడనంటే ఆ మధ్యలో ఉన్నటువంటి గ్లాస్ పార్టీషన్డ్ వాల్ ఉంది కదా, ఆ వాల్ని తీసేస్తాడనమాట. అప్పుడు మళ్ళీ చేపలేస్తాడు. అప్పుడేంటి, ఈ తిమింగలము, ఈ షార్క్ డైరెక్ట్గా వెళ్ళేసి చేపలను తీసుకొని తినేయొచ్చు. కానీ షార్క్ ఏమనుకుంటుందంటే, ఏ నేను అటువైపు ఎలాగో వెళ్ళలేను, అటువైపు ప్రయత్నిస్తే నాకు ఎలాగో అడ్డంకుంది, ఇక నేను ప్రయత్నం చేసి ఏం చేయాలని చెప్పేసి విత్డ్రా అయిపోతుందన్నమాట, గివప్ అయిపోతుందన్నమాట. కానీ నిజం ఏంటంటే అది ఒక జస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళినా కూడా చేపలు దొరుకుతాయి, కానీ వెళ్ళదు, ప్రయత్నం చేయదు. సో అక్కడే ఆగిపోతుంది కాబట్టి దానికి చేపలు దొరకవు. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేసి విఫలమవుతామో మనం గివప్ అయిపోతాము, మనం విత్డ్రా అయిపోతాము, అక్కడే మనం ఓటమి పాలైపోతాము. గివప్ అవ్వకూడదు. ఛాన్స్ మీద ఛాన్స్, ఛాన్స్ మీద ఛాన్స్, ప్రయత్నం మీద ప్రయత్నం, ప్రయత్నం మీద ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విజయం పొందినట్టు చరిత్ర ఉంది. ప్రయత్నం చేయకుండా, ట్రై చేయకుండా విజయం పొందిన వాళ్ళు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్లేసెస్లో మాత్రమే ఉంటారు. 99.9% ఆఫ్ ద పాపులేషన్ మాత్రం వాళ్ళు ఓటమి పాలై తర్వాత విజయం పొందిన వాళ్ళే ఉంటారు.